కృష్ణా జిల్లా నందిగామలో రెండు మండలాల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద వైర కట్టలేరుకు వరద నీరు చేరడంతో నందిగామ వీరులపాడు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ రాష్టం నుంచి వస్తున్న వరదకు పొంగిపొర్లుతున్న వైర కట్టలేరు వాగు మున్నేరు కంచుకు చెరల మండలం కీసర వద్ద వైర కట్టలేరు మున్నేరు నుంచి కృష్ణానదికి భారీగా వరద నీరు చేరుకుంటుంది. కృష్ణా జిల్లా నందిగామలో రెండు మండలాల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీనిపై మరింత సమాచారాన్ని గాంధీ అందిస్తారు. మనీష, కృష్ణా నదికి వరద పోటెత్తుంది. ప్రధానంగా ప్రకాశం బ్యారేజీకి ఎగునున్నటువంటి ఆయకట్టు ప్రాంతంలో వరదల కారణంగా వాగులు అట్లాగే వాగులన్నీ కూడా పొర్లి పొంగడంతో మొత్తం ఈ ప్రకాశం బ్యారేజీ వద్దకు భారీగా వరద నీరు చేరుతుంది. మనం చూస్తే కనుక బ్యారేజీ నీటి మొత్తం పూర్తి స్థాయి నీటి మొత్తం 12 అడుగులు కాగా ఇప్పటికే 12 అడుగులు నీటి మొత్తం చేరటంతో ఆ నీటిని ఎక్సెస్ వాటర్ అంతా కూడా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మనం చూస్తే ప్రకాశం బ్యారేజీ ఎగువన కట్లేరు మున్నేరు వైర ఈ మూడు వాగులకు సంబంధించి అటు పులిచింతల ఆయకట్టు ప్రాంతం ప్రకాశం బ్యారేజీ పులిచింతల ఆయకట్టు ప్రాంతంలో ఉన్నటువంటి మూడు వాగులు కూడా పొంగిపోతున్నాయి. ఈ కారణంగా అక్కడ సమీప గ్రామాల్లో మొత్తం కమ్యూనికేషన్ అంతా కూడా తెగిపోయిన పరిస్థితి ఉంది. రాకపోకలన్నీ కూడా స్తంభించిపోయాయి గ్రామాల మధ్య. మనం చూస్తే నందిగామ కంచికచెర్ల వీరులపాడు అటువే జగ్గైపేట కొన్ని ప్రాంతాల్లో ఈ వరదల కారణంగా అయితే కనుక రాకపోకలు స్తంభించిపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం ఇప్పుడు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి రిజర్వాయర్ కృష్ణా రిజర్వాయర్ చూస్తున్నాము. అంటే పూర్తిగా వరద నీరుతో ఇది కనుక ఇదంతా కూడా నిండిపోయిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే ఈ ప్రాంతాల్లో ఈ ప్రధానంగా ఈ వైరావాగు ఏదైతే ఉందో వైరావాగు కట్లవాగు వల్ల అటు దాములూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో రాకపోకలు అయితే మాత్రం పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి అయితే ఉంది. అలాగే అటు కూడా దాదాపుగా 8000 క్యూసెక్లు పైగా నీరు వరద నీరు వచ్చి చేరటంతో అక్కడ ప్రస్తుతం నీటి మట్టం 32 అడుగులు చేరుకుంది. మొత్తం రిజర్వాయర్ కెపాసిటీ అక్కడ 40 అడుగులు అయితే ఇప్పటికే 32 అడుగుల నీటి మట్టం అక్కడికి వచ్చి చేరుకుంది. దీంతో అక్కడి నుంచి దిగువకి స్టోరేజ్ చేసుకున్నా కూడా కింద ప్రాంతంలో ఉన్నటువంటి వాగుల నుంచి వచ్చేటువంటి నీరంతా కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర రావడంతో ఇక్కడ సముద్రంలోకి ప్రస్తుతం నీరు విడుదల చేశారు. 45 కేట్లను 1 అడుగు మేర ఎత్తేసి మొత్తం దాదాపుగా 34000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి అలాగే 5000 క్యూసెక్కుల నీటిని సాగునీటి కాలువలు కూడా విడుదల చేయడం జరిగింది. అంటే దాదాపుగా ప్రతి ఏడాది కూడా ఆగస్టు సెప్టెంబర్ నెలలో మాత్రమే కృష్ణానదికి వరద వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఎప్పుడు. కానీ ఈసారి జూలై 2వ వారంలోనే ఇటు వరదలు రావడం అనేది కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. చాలా ఏళ్లగా ఇక్కడ జూలై నెలలో అనేది ప్రకాశం బ్యారేజీ నీరు విడుదల చేసేటువంటి పరిస్థితి ఉంది. కొన్నిసార్లు అసలు ప్రకాశం బ్యారేజీ ఆయకట్టుకు దిగు ఉన్నటువంటి పొలాలకి నీరు కూడా విడుదల చేయలేని పరిస్థితి మాత్రం జూలై నెలలో ఉండేది. కానీ ఈసారి ఈ ఎగువ ప్రాంతాల్లో వస్తున్న వర్షాల కారణంగా మొత్తం సముద్రంలోకి నీరు ఎక్సెస్ వాటర్ని సర్ప్లస్ వాటర్ని సముద్రంలోకి వదలాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రకాశం బ్యారేజీ దిగు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలోనూ కూడా అప్రమత్తమయ్యారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అందరినీ కూడా లోతట్టు ప్రాంతాల వాళ్ళని అయితే కనుక అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేసి ఎవరైనా సరే వరదల వల్ల ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు కాల్ చేయాలని చెప్పి కలెక్టర్ యొక్క మానిటరింగ్తో అదంతా కూడా ప్రస్తుతం కంట్రోల్ చేస్తున్నారు. అంటే ఈ ఫ్లడ్ ఇంకా మరింత ఎక్కువైతే కనుక కొన్ని లంగ ప్రాంతాలకు కూడా అటు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం అయితే కనుక కనిపిస్తుంది. అంటే చాలా కాలంగా వచ్చినటువంటి ఈ వరద నీటిని అంటే దిగువ ప్రాంతానికి బ్యారేజ్ నుంచి వచ్చేటువంటి వరద నీటిని ఇక్కడ నుంచి వీక్షించేందుకు బయట ప్రాంతాల నుంచి కూడా కొంతమంది పర్యాటకులు సందర్శకులు కూడా వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సెల్ఫీలు దిగేటువంటి
పరిస్థితిని కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీ వద్ద ఈ వరద అనేది కూడా చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. దాదాపుగా ఏడాదికి ఒకటి రెండు సార్లు మాత్రమే పూర్తి స్థాయిలో వరద వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఇక్కడికి వచ్చేటువంటి వరద నీటిని చూసేందుకు, వరదని వీక్షించేందుకు అయితే కనుక అటు సందర్శకులు కూడా తాకిడి ప్రకాశం బ్యారేజీకి ఎక్కువైంది. ప్రకాశం బ్యారేజీ మీద వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ వరద నీటిని అయితే కనుక వీళ్ళందరూ కూడా చూస్తూ సెల్ఫీలు కూడా దిగేటువంటి పరిస్థితి మాత్రం వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు అమ్మా, ఎలా ఉంది వరద? ఎలా ఉంది ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద ఎలా ఉంది? బాగుంది. రాజీవ్ నగర్ నుండి వచ్చాము. రాజీవ్ నగర్ నుండి బాగుంది. ప్రకృతి కదా బాగుంది. మొత్తానికి కనుక ఈ వరద ప్రవాహాన్ని వీక్షించేది కనుక సందర్శకులు తాగుడితే ఎక్కువగానే ఉంది. అయితే దీంతో పాటు ఈ బ్యారేజ్ సంబంధించిన అధికారులు కూడా ప్రతి గంటకి కూడా ఇక్కడకు వచ్చేటువంటి వరదని సమీక్షిస్తూ ఎంత మేర నీటిని కిందకి విడుదల, దిగువ ప్రాంతానికి విడుదల చేయాలని అటువంటి అంచనాలు వేసుకుంటూ కనుక ఇక్కడ అందరూ కూడా వాటిని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అందరూ కూడా ఇక్కడ ఈ దీన్ని ప్రస్తుతం కనుక వరదని సమీక్షించేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనీష, థ్యాంక్ యూ. పోలవరం ప్రాజెక్టు ఎగువ నుంచి భారీ వరద వస్తుంది. ప్రాజెక్టు నుంచి 750,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్వే అప్పర్ కాపర్ డ్యాం దగ్గర నీటి మట్టం 31.9 మీటర్లు ఉంది. లోయర్ కాపర్ డ్యాం వద్ద 22.4 మీటర్లు చేరుకున్న వరద ప్రవాహం. ప్రాజెక్టులో నీటి నిల్వ 39.2 టీఎంసీలకు చేరుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48 అడుగులను చేరుకుంది. దీంతో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. అల్లూరు జిల్లా చింతూరు డివిజన్లో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విలీన మండలాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి, శబరి నదుల ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నాయి. గోదావరికి వరద పోటెత్తడంతో నిన్నటి నుండి వరరామచంద్రాపురం, కోనవరం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా ఎటపక మండలం గుండాల వద్ద జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో చింతూరు వద్ద శబరి నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. వరదల నేపథ్యంలో అల్లూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చింతూరులోనే ఉండి వరద పరిస్థితిపై అధికారులను అప్రమత్తం చేశారు.